సుందరం రెడ్డి గారు, ఈ హౌసింగ్ లోన్స్కి సంబంధించి బ్యాంకులు వడ్డీ రేట్లను బాగా తగ్గించినట్లుగా తెలిసింది. సో అయితే కొత్తగా ఈ హౌసింగ్ లోన్కి అప్లై చేసుకునే వాళ్ళకి మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారంటారు? యా, సో ఈ మధ్య ఈ ప్రైవేట్ బ్యాంక్స్ వర్సెస్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ పోటీ పడి మరి వడ్డీ రేట్లు తగ్గించుకుంటూ వస్తుందండి. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే 6.5% ఇస్తున్నారు లోన్స్. 6.5%, దట్ ఈస్ ద లోయెస్ట్ ఇన్ ఇండస్ట్రీ. ఓకే, అండ్ ద కొటక్ బ్యాంక్ కావచ్చు, ఇప్పుడు వరకు అయితే కొటక్ బ్యాంక్ లోయెస్ట్ ఉండేది, ఇప్పుడు ఎస్బీఐ కూడా అలా పోటీగా అది కూడా 6.5% చేశారు. అండ్ నో ప్రాసెసింగ్ ఫీజ్ కూడా అప్ టు ఫెస్టివల్స్ వరకు. ఓకే, సో ఇట్ అంతగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే లోన్ అమౌంట్ కూడా అప్ టు డిపెండింగ్ అప్ ఆన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీద 80% దాకా మ్యాక్సిమం కూడా ఇస్తున్నారు. ఎవరైనా ఒకవేళ హౌస్ కొనుక్కోవాలని మీరు అనుకుంటే అచ్చం లోన్స్ తక్కువలో వస్తుంది అని కాకుండా మీ దగ్గర ఎంతకంత అమౌంట్ ఉంటే 20%, 30% ఇనిషియల్ పేమెంట్ లాగా అనుకుంటే యూ కెన్ బై ద హౌస్. అక్కడ లోన్ తక్కువలో వస్తుంది అక్కడ క్రైటీరియా కాదు, పేయింగ్ కెపాసిటీ నీకు ఉందా లేదు కూడా ఇంపార్టెంట్. ఓకే, ఒకవేళ మీరు ఆల్రెడీ డిసైడ్ అయ్యి తక్కువ ఇంట్రెస్ట్ లో ఉంటుంది కదా మేము కొందామని ఎప్పటి నుంచో డిసైడ్ అవుతాను, దిస్ ఇస్ ద బెస్ట్ టైం అనుకుంటే ఎస్, దిస్ ఇస్ ద బెస్ట్ టైం. ఫ్యూచర్ లో హౌసింగ్ రేట్లు పెరగబోతున్నాయి. మనం చూసే కోకాపేట అక్కడ చూసాం ల్యాండ్ రేట్ చాలా పెద్ద రేట్ ఉంది, 45 crore ఎకరాస్ అంటున్నాయి ఈ రోజుల్లో. ఇంకా ఫ్యూచర్ అది ఇంకా చాలా ఎక్కువ అవుతుంది, ల్యాండ్ దొరకదు అంతగా, ఎక్కువ మంది ఫోకస్ చేస్తున్నారు. అందుకని లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు డీల్ విత్, ఈ టైంలో తీసుకుంటే బెటర్. కాకపోతే హౌసింగ్ లోన్ 6.5 అనుకున్నప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నా సరే మాక్సిమం వాడమాకండి. సాధారణ వరకు హౌసింగ్ లోన్ దగ్గర నుంచి మాక్సిమం ఎంత వస్తుందో అని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 80% మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందనుకోండి, 80% తీసుకోండి మాక్సిమం అక్కడి నుంచి తీసుకోండి. ప్లస్ ఎక్కువ టైం పెట్టండి. కొంతమంది మనకి ఆల్రెడీ ఇన్కమ్ ఉంది కదని చెప్పేసి 10 ఇయర్స్ చాలంటారు, 20 ఇయర్స్ చాలంటారు, కాదు. మాక్సిమం ఎంత కాలం లోన్ మనకి ఎవరు 20 ఇయర్స్ 30 ఇయర్స్ మాక్సిమం టైం ఎక్స్టెండ్ చేయండి. తద్వారా నీకు తక్కువ డబ్బులు తక్కువ వడ్డీకే ఎక్కువ డబ్బులు వచ్చాయి నీకు. అంటే 6.5% నీకు బల్క్ లో 30-40 lakh వస్తుంది బ్యాంక్ దగ్గర నుంచి. మీ దగ్గర ఉన్న డబ్బులు కావచ్చు, లేకపోతే మీరు కట్టే ఈఎంఐ ప్రతి 10,000కి ఒక 2,000 రూపాయలు ఎక్స్ట్రా తోటి దాన్ని మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీలో పెట్టండి. ఓకే ఓకే, ఆ మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీలో పెట్టినప్పుడు మీకు వచ్చేది 15-20% వస్తుంది లాంగ్ టర్మ్ లో. ఇక్కడ అమౌంట్ కట్ అవుతుంది మీకు 6.5, అంటే ఇలా కట్టే 10,000 ఈక్వలెంట్ ఆఫ్ ది ఈ 2,000 తో సమానం మీకు, అలా పెట్టుకోవచ్చు. తద్వారా ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ ఫ్రీ వచ్చినట్టు అవుతుంది, లిటరల్ గా ఇంట్రెస్ట్ ఫ్రీ వచ్చినట్టు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. అందుకని బెస్ట్ అప్రోచ్ ఇలా ఫాలో అండి. కంపల్సరీగా ఒక 1 crore కి అయితే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. టర్మ్ ఇన్సూరెన్స్ 1 crore రూపాయలకి, 1 crore రూపాయలకి తక్కువ అంటే నీకు 6,000 రూపీస్ ప్రయాణం అవుతుంది టర్మ్ ఇన్సూరెన్స్. 6,000 ప్రయాణం, మనకేదన్నా అయితే ఫ్యామిలీకి బర్డెన్ పడదు, హౌస్ ఓన్ అవుతుంది. అందుకని కంపల్సరీగా ఫ్యూచర్ డ్రీమ్స్ ని సెక్యూర్ చేయండి వై విత్ టర్మ్ ఇన్సూరెన్స్. అప్పుడేంటంటే మీకు మీ డ్రీమ్ హౌస్ కొన్నట్టు ఉంటుంది, ఫైనాన్స్ బర్డెన్ లేకుండా మీ మనీ ఏమో 15% ప్రయాణం, 20% ప్రయాణం చొప్పున ఆప్టిమైజేషన్ అవుతుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ కాబట్టి. అంటే ఎక్కువ టైం పెట్టారు కాబట్టి ఈఎంఐస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అవును, అంటే ఈ ఇలాంటి స్కీమ్ మీద లిటరల్ గా మీకు ఈఎంఐ ఫ్రీగా వచ్చినట్టు, క్యాపిటల్ కి వచ్చినట్టు లెక్క లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. ఎందుకంటే మోర్ టైం అంటే మోర్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది ఈక్విటీ మార్కెట్స్. అలా ప్లాన్ చేసుకుంటే మీకు ఫైనాన్స్ బర్డెన్ తగ్గింది, మీరు అనుకున్నట్టు డ్రీమ్ హౌస్ మీ సొంతం ఉంది. అందుకని మాక్సిమం ఎంత లోన్ ఇస్తారో అంత తీసుకోండి, ఎక్కువ టైం పీరియడ్ కూడా పెట్టుకోండి. పెట్టుకొని మీ దగ్గర డబ్బులు ఉన్నా సరే ఫ్రీగా క్లోజ్ చేయొద్దు. ఫ్రీ క్లోజింగ్ చాలా మంది చేస్తారు మనీ ఉన్నప్పుడు, అది కూడా చేయొద్దు. దాని బదులు ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ చేసే క్లాస్ లో కనుక అమౌంట్ పెట్టారనుకోండి ఉంటుంది. సో బేసికల్ 10,000 ఈఎంఐ అనుకున్నారు అనుకోండి, ఒక 2,000 వరకు ఎస్ఐపీ రూట్ లో మ్యూచువల్ ఫండ్ లో పంపించింది ఎక్స్ట్రా ఈక్వలెంట్ గా. సో అప్పుడు ఈ అమౌంట్ వచ్చేది ఈ వడ్డీకి ఈక్వలెంట్ అవుతుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ చూసుకుంటే. అట్లా మీకు లిటిల్ గా ఇంట్రెస్ట్ ఫ్రీ లాగా ఆ ఫీలింగ్ తో ఉంటారు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్. దట్ ఈస్ ద బెస్ట్ అప్రోచ్ ఇన్ కరెంట్ మార్కెట్. Yes, this is the best time to buy the houses also. ఎందుకంటే ఈ ఇంట్రెస్ట్ రేట్స్ ఫ్యూచర్ లో ఉండపోవచ్చు, ఆల్రెడీ బాటంలో వచ్చేసాం, ఇప్పుడే గ్రాబ్ చేసుకోవచ్చు, బాటంకి వచ్చేసాం ఆల్రెడీ. మళ్ళీ ఇంట్రెస్ట్ సైకిల్ మేబీ గోయింగ్ టు రివర్సల్, డెఫినెట్ గా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం బీన్ చేస్తే అక్కడ అమెరికాలో వరల్డ్ వైడ్ గా ఎఫెక్ట్ ఉంటుంది, వరల్డ్ వైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి కొన్ని ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొన్ని ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి. సో అదేదో చూసుకొని బ్యాంకర్స్ తో మాట్లాడి బెస్ట్ డీల్ తీసుకోవటం బెటర్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సుందరరామరెడ్డి గారు. రైట్ టైంలో ఒక మంచి రైట్ టాపిక్ గురించి మా ఆడియన్స్కి సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.